Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల ఏర్పాటులో స్పెషాలిటీ ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలకు కేబినెట్లు ఆమోదం తెలపడం, ఆ వెంటనే గవర్నర్కు పంపడం, నోటిఫికేషన్ జారీ చేయడం చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం 13 జిల్లాలకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై 26 జిల్లాలుగా మారనుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తోంది. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అరకును రెండుగా చేస్తున్నారు. దీంతో మొత్తం 26 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాలపై 30 రోజుల్లో అభ్యంతరాలు సేకరించి తదుపరి ప్రక్రియను మొదలు పెడతారు. ఉగాది నాటికి ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రెడీ అయింది. ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత కొన్ని జిల్లాల స్వరూపం మారిపోతోంది. ప్రకాశం జిల్లా పెద్ద జిల్లాగా మారనుంది. విశాఖ చిన్న జిల్లా కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.